మన ప్రభువును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు, దేవుని వాక్యం వినాలని ఎంతమంది ఆశతో కనిపెట్టుకున్నారు. నిజముగా దేవుడు మీ యొక్క ఆశను తీర్చడానికే ఆయన పరలోక తలుపులు తెరచి మీతో మాట్లాడాలని, మిమ్మల్ని సరిచేయాలని, మీ జీవితంలో అద్భుత కార్యం చేయాలని ఆశపడుచు ఉన్నారు. కనుక ఈ సమయం ఎంతో గొప్పది. దేవుడితో మీరు, మీతో దేవుడు ఉండేటువంటి గొప్ప సమయం ఇది. ఆశపడి మీరు వస్తే దేవుడు ఆశను తీర్చడానికి ఆయన సిద్ధపడతాడు. వినడానికి మీరు సిద్ధపడితే మరి మాట్లాడడానికి ఆయన సిద్ధపడుతూ ఉంటారు. అందుకని ఈరోజు మనం సిద్ధపడి ఆ తండ్రి యొక్క సన్నిధిలో మనము మన యొక్క విజ్ఞాపన తెలియచేద్దాం. ఆ మాట వినటానికి మన హృదయాలు ఆయత్తపరుచుకుంటాం. దేవుని యొక్క మహిమ మన మధ్య దిగిరాబోతున్నది. ఈరోజు ఒక నూతనమైన వాక్కును, మీరన్నడు వినటువంటి ఒక గొప్ప వాక్కును ప్రభు మీకు అందించాలి ఆశపడుచు ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం ప్రతిరోజు కొత్తదే. నువ్వు ఎన్ని వందల సంవత్సరాలు విన్నా సరే ఇవి నీటి ఊటల వంటివి. ప్రతిరోజు అవి ఉబ్బుతూనే ఉంటాయి, ప్రతిరోజు అవి మరి దాహం తీరుస్తూనే ఉంటాయి. సో ప్రియ దేవుని బిడ్డ, చూడండి, లోకంలో ఒక కథను గురించి నువ్వు వింటే రెండోసారి వినడానికి నీకు ఇంకా ఇష్టం పుట్టదు. ఎందుకంటే అది లోతులేనిది. ఒక్కసారి వింటే ఇంకా నువ్వు దాన్ని అది నాకు తెలుసులే అంటావు. ఒక్కసారి సినిమా చూస్తే నాకు తెలుసులే ఆ స్టోరీ మొత్తం అంటావు. ఒకసారి ఏదన్నా ఒక సీరియల్ తింటే అది నాకు తెలుసులే అంటావు. కానీ దేవుని వాక్యం అటువంటిది కాదు. నీకు తెలిసింది ఏదీ లేదు. ఒకవేళ ఎన్ని వందల సంవత్సరాలు నువ్వు చదివినా తెలుసుకున్నది కొంచెమే. తెలుసుకోవలసింది మహాసముద్రం అంతా. అందుకని ఈ జీవ వాక్కులు మనం ప్రతిక్షణం ధ్యానిద్దాం. ఆ దేవుని యొక్క మాట ప్రతిరోజు నూతనంగా ఆయనే మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన యొక్క వాక్కును మనం విని మన హృదయాలను తృప్తిపరచుకుంటాం. ప్రార్థన చేసుకొని, యేసయ్యా, ఈరోజున ఒక నూతనమైన వాక్కు నాకు వినిపించండి. నూతనమైనటువంటి వాక్కు చేతను తృప్తిపరచమని ప్రభువుని అడుగుదాం. ఆయన సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా సిద్ధపడండి. ఇది ఎవరి కోసమో లే, నా కోసం కాదు, అనాలోచితంగా ఏదో నాకెవరి గురించి తెలియదు, బైబిల్ అందరి గురించి తెలుసు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు అనుకోదు సహోదరుడా. ఈరోజు ప్రభు నీతో క్రొత్తగా మాట్లాడబోతున్నాడు. ఒక నూతన మైనటువంటి అభిషేకం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. క్రొత్త వాక్కులు నీకోసం ఆయన ఆయత్తపరుస్తున్నాడు. కనుక ఆయత్తపడు, ప్రభు నేను దర్శించే సమయం ఆస్తనమైనది. ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా తలలు వంచి హృదయాన్ని దేవుని తట్టు త్రిప్పి మన మనోనేత్రాలు ఆయన రూపాన్ని తలుచుకొని ఒక్కసారి ఆయన పాద సముఖానికి వద్దాం. మన భక్తిని బట్టి, శక్తిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి, అపారమైన కృపను బట్టి ఆయన ఎందుకు వెళదాం. ప్రభు ఆ స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కృపగల దైవ సర్వశక్తిమంతుడా, సర్వాధికని యెస్సయ్యా, మీ గణమంచుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మహిమాన్వితుడా మీకు స్తోత్రం. ఆదరణకర్త మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ మాటలో జీవం ఉన్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది, ప్రభావం ఉన్నది తండ్రి. అద్భుతములు చేసే నాయకుడు మీరు నాయన, అతి కాంక్షణుడు మీరు నాయన, అత్యున్నతుడు మీరు ప్రభువా. మీరే రండి తండ్రి, మీ సన్నిధిని మాకు దయచేయండి, కృపను కారుణ్యం మాకు దయచేయండి తండ్రి. నాయన మీ సమాధానంతో నింపండి నాయన, మహిమ గల మీ సన్నిధిని మాకు అనుగ్రహించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని నజరేడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 6:15 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడు. ఆమెన్. మన పాదములకు ఉండవలసింది సమాధానకర్త అయినటువంటి ఆ దేవుని యొద్ద నుంచి వచ్చిన మాటను విని దాని ప్రకారము నడవడానికి. దాని ప్రకారం అది ఎంత కష్టమైందైనా, శ్రమతో కూడిందైనా, దాన్ని చేరుకోవడానికి, ఆ మాటను ఫుల్ఫిల్ చేయడానికి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో అప్పుడే దేవుని యొక్క ఆ సాక్షిగా నిలబడగలం. దేవుని యొక్క మార్గములో మనం నిత్యమైనటువంటి ఒక సూచనగా నిలబడగలం. అందుకని రోజున మనం ఏం చేయాలి తెలుసా, దేవుని మాట ఏం వినబడుతుందో దాన్ని జాగ్రత్తగా వినాలి. దేవుని మాట ఎలా మనకు వినబడుతుందో జాగ్రత్తగా విని దాని ప్రకారం చేయడానికి సిద్ధపడాలి. ఈ లోకంలో చాలామంది మనుషులు మనకు మాటలు చెప్తూ ఉంటారు, చాలామంది మనకు వార్తలు పంపిస్తూ ఉంటారు, వాటి ప్రకారం చేయడానికి సిద్ధపడితే ప్రియ దేవుని బిడ్డ, ఒకరోజు ఓడిపోతాం, ఒకరోజు తలదించుకుంటాం, ఒకరోజు సిగ్గుపడతాం, ఒకరోజు అయ్యో ఇలా చేయకుండా ఉండాల్సింది, చా ఎందుకు ఇలా చేశాను, తెలిసి ఎందుకు ఇలా చేశానని చెప్పేసి ఒకరోజు కుమిలిపోసిన పరిస్థితి మనకు వస్తుంది. కానీ యేసయ్య మాట చొప్పున చేసినప్పుడు, ఆయన చెప్పిన ప్రతి మాట, ఒకవేళ అది ఫస్ట్ కష్టతరంగానే ఉండొచ్చు, దుఃఖకరంగానే ఉండొచ్చు, అయ్యో నేను ఎలా చేయగలిగింది అన్నట్టుగానే ఉండొచ్చు, కానీ ఎలా నేను స్వతంత్రించుకోగలను, ఎలా ముందుకెళ్ళగలను, అన్నీ ఆటంకాలే, అన్నీ కష్టాలే, అన్ని శ్రమలే, దేవుడు చెప్పిన మార్గాలు ఎలా నడవాలేనని చెప్పేసి ఒకవేళ నీకు మరి అది అడ్డంకుగా కనబడొచ్చు, కానీ దాని ప్రకారం నడవటం సిద్ధపడినప్పుడు నిశ్చయం
ఒక గొప్ప ఆశీర్వాదం స్వతంత్రించుకుంటావు. చూడండి, మీకు వ్యక్తిని గురించి చెప్దాం అని ఆశపడుతున్నాను. యెహోషువా మోషే యొక్క పరిచారకుడు. మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడి, యెహోషువ మొదటి గ్రంథాలు చెప్తున్నాడు, యెహోషువ నీవు లేచి ఇదిగో ఈ ప్రాంతము, ఇప్పటి వరకు మోషే నడిపించాడు, ఇక మీద మిగిలిన ప్రాంతాన్ని నీవు నడిపించి ప్రజలకు ఆ యొక్క పాలుతీలు ప్రవహించే దేశానికి వెళ్ళగలిగేటువంటి ఆ యొక్క మార్గమును నువ్వు చూపించమని చెప్పేసి అడిగాడు. అయితే యెహోషువ సిద్ధపడ్డాడు. అప్పటికి ఎక్కడి వరకు వచ్చారంటే వాళ్ళు యొర్దాను ప్రాంతం వరకు వచ్చారు. అంటే కనుచూపు మేరలో ఇక చూస్తూ ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళి చూస్తే వాళ్ళు వెళ్లాల్సినటువంటి దేశం వచ్చేసింది, కనబడుతుంది, తేటగా కనబడతా ఉంది. మోషే దాన్ని చూశాడు. చూసి ఇదిగో ఇది నీవు మరి నడిపించబోయినటువంటి ప్రాంతం, ఇది నీ ప్రజలకు నేను ఇచ్చినటువంటి ప్రాంతం అని దేవుడు చూపిస్తే మోషే చూసి సంతోషపడ్డాడు. అయితే ఇంకా అక్కడికి వెళ్ళలేదు, ఇక కనుచూపు మేరలోకి వచ్చేసింది. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తూ సముద్రాలు దాటుకొని, ఎడారులు దాటుకొని, లోయలు దాటుకొని, పర్వతాలు దాటుకొని, మరి కొండలు దాటుకొని, కోనలు దాటుకొని ఎన్నో కష్టాలు పడి, ఒక ఉంటానికి ఇల్లు సరిగ్గా లేక, సరైన కాపుదల లేక ఎన్నో కష్టాలు పడి వాళ్ళు బయలుదేరి వచ్చారు. సో ప్రియ దేవుని బిడ్డ, అట్లాంటి సమయంలో ఇక మేము వచ్చేసాం, ఇక మాకు దేశం కనబడతా ఉంది, దేవుడిచ్చిన దేశం, ఆ స్వాస్థ్యం ఇక మేము పొందుకుంటాం, పర్వాలేదు, దగ్గరికి వచ్చేసాం అని అనుకుంటా ఉన్నారు. కానీ ఈ లోపల వాళ్ళు ఒక ప్రాంతాన్ని దాటాల్సి వచ్చింది. ఏ ప్రాంతం అంటే నెక్స్ట్ వాళ్ళకి వచ్చినటువంటి ప్రాంతం ఏంటంటే ఎరికో కోట, ఎరికో యొక్క ప్రాంతం. సరే, వేగులు వారిని పంపించినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అయాది పెద్ద కోట, రెండు రథాలు కలిసి పరిగెత్తగలిగేటువంటి వెడల్పు ఉన్నటువంటి పెద్ద ప్రాకారం అంట, అది చాలా పెద్ద ప్రాకారం అంట. అంటే దాన్ని ఛేదించుకుని వెళ్ళడం అంటే చాలా కష్టతరమైన పని, చాలా పెద్ద ప్రాకారం, పడగొట్ట జాలనటువంటి గొప్ప ప్రాకారం అది. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆ వార్త విన్న వెంటనే ఇశ్రాయేలు అంతా ఏడవటం మొదలుపెట్టారు. మళ్ళీ అయ్యో అయ్యో ఎందుకు ఇటువంటి ఆటంకం మాకు వచ్చింది, మళ్ళా కనుచూపు మేరలోకి వచ్చేసింది, ఇక స్వతంత్రించుకుందాం అనుకుంటున్నాం, ఇక అయిపోయింది, మా సమస్యలన్నీ అయిపోయినాయి అనుకుంటున్నాం, మా ఎడారి బ్రతుకు అయిపోయింది అనుకుంటున్నాం, మా యాత్రా జీవితం ముగిసిపోయింది అనుకుంటున్నాం. కానీ ఏంటి మరలా ఈ అడ్డుగోడ, పెద్ద అడ్డుగోడ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు ఎంత కుమిలిపోతూ ఉన్నారు. మరలా యుద్ధం చేయాల్సి వచ్చింది, మరలా దీన్ని ఎలా దాటాలి, ఈ ప్రాంతం దాటకపోతే అది రాదే, ఆ దేశం మా సొంతం కాదే, ఇన్ని సంవత్సరాలు మేము దాటి దాటి వచ్చినటువంటి పరిస్థితులన్నీ వ్యర్థమైపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు చాలా కుమిలిపోయి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నేను కూడా అనుకుంటా ఉన్నాను, అంత దూరం వచ్చేసారు కదా, అన్ని సంవత్సరాలు ప్రయాణం చేసి మరలా ఈ ఎరుకో కూడా తీసుకురాకపోతే దేవుడు ఇంకొక మార్గం చూపించవచ్చు కదా, సముద్రాన్ని చీల్చినట్టుగా ఇంకో మార్గంలోంచి తీసుకుని వెళ్ళవచ్చు కదా, మరలా ఎరుకో కోట దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడబ్బా, నేను ఆలోచిస్తా ఉన్నాను. సో ప్రియ దేవుని బిడ్డ, ఎందుకో చెప్పమంటారా, ఎప్పుడైతే బలమైన ఆటంకాలు నీకు వచ్చాయో, ఎత్తైన ప్రాకారాల వంటి ఆటంకాలు నీకు వచ్చాయో, దాని అర్థం ఏంటంటే నీవు పొందుకోబోయేది మరి అత్యున్నతమైన విలువైనది. ఎంత ఆటంకం ఎక్కువ వస్తే అంత అద్భుతమైనది నువ్వు పొందుకోబోయేటువంటి స్వాస్థ్యం. ఎందుకంటే విలువైన వస్తువులు ఎప్పుడు నీకు మరి ఈజీగా దొరకవు, ఈజీగా దొరికే ఎప్పుడు విలువైనవి కాదు. చెత్త కాగితాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, కానీ డాక్యుమెంట్స్ దొరుకుతాయి ఎక్కడన్నా, రాళ్ళు రప్పలు ఎక్కడైనా దొరుకుతాయి నీకు, కానీ వజ్రాలు దొరుకుతాయి నీకు ఎక్కడైనా. వజ్రాలు కావాలంటే భూమి దిగంతాల్లోకి వెళ్ళాలి, సముద్ర గర్భంలోనికి వెళ్ళాలి, బంగారు గనులు కావాలంటే సమ్మరి భూగర్భంలోకి వెళ్ళాలి, అంధకార స్థలంలో దాచబడి నిధుల్లోకి వెళ్ళాలి, అప్పుడే నీకు దొరుకుతాయి ఈజీగా. ఈజీగా ప్రియ దేవుని బిడ్డ, చాలామంది ఈజీగా సంపాదించాలనుకుంటారు, కాలుమే కాలేసుకుని ఇంట్లో ఏం పని చేయకుండా ప్రయాస పడకుండా సంపాదించుకోవాలనుకుంటారు. కనుక దానికి విలువే తెలియదు వాళ్ళకి, ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక తిని తాగి మత్తులై బ్రతుకుని బ్రద్దలు చేసుకొని నాశనమైపోతూ ఉంటారు. సో కష్టపడినటువంటి సొత్తుని ఇంట్లో ఉంటే అప్పుడు ఏం చేస్తా తెలుసా, దాన్ని చలాచి తూచి జాగ్రత్తగా ఖర్చు పెడతావు, జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేసుకుంటావు. ఊరికి నీకు ఉద్యోగం వస్తే 100 సార్లు పోగొట్టుకుంటావు, కానీ కష్టపడి ప్రయాసపడి చాలా ప్రయాసతో నువ్వు సంపాదించుకుంటే అది జీవితకాలం అంతా నువ్వు కాపాడుకుంటావు దాన్ని పోకుండా. ఎందుకంటే దాని వెనక ప్రయాస నీకు తెలుసు కాబట్టి, నీ శరీరం స్వయాన దాన్ని భరించింది కాబట్టి, ఆ టెన్షన్ నువ్వు భరించావు కాబట్టి, ఆ రిజల్ట్ వచ్చేదాకా, ఉద్యోగం అనౌన్స్ చేసేదాకా నువ్వు చాలా ఉత్కృష్టతో ఉన్నావు కాబట్టి, కంటతో ఎదురు చూసావు కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడవు. నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను, ఒక ఐశ్వర్యవంతుడికి ఒక కొడుకున్నాడంట, వాడు ఎప్పుడు సోంబేరిలా తిరుగుతూ ఉండేవాడు, ఎన్ని డబ్బులు ఇచ్చిన లెక్క లేకుండా ఖర్చు పెడతా ఉండేవాడు, చాలా సోంబేరిగా అన్నం వేస్తే సగం తినేవాడు సగం విసిరి కొట్టేవాడంట. ఈ విధంగా వాడికి డబ్బులు లెక్క లేకుండా, ఇంట్లో భోజనం లెక్క లేకుండా, వస్త్రాలు కూడా అంతే లెక్క లేకుండా చింపుకొని రావడం అట చేస్తూ ఉండేవాడు. అయితే తండ్రి అనుకున్నాడు, వీడు కానీ ఇట్లా పెరిగాడంటే ఇంత కష్టపడి సంపాదించిన నా సంపాదన మొత్తం వీడు హారతి కర్పూరలా చేసేస్తాడు, కాబట్టి వీడికి ఒక గుణపాఠం నేర్పించాలి, కష్టం అంటే ఏంటి, ప్రయాస అంటే ఏంటి,
అని చెప్పేసి నేర్పించాలి అని చెప్పేసి అనుకున్నాడు. అనుకొని ఒక రోజున పనికి పంపించాడు ఒక షాపుకి, సైకిల్ షాపుకి పనికి పంపిస్తే ఇతడు చాలా ఐశ్వర్యవంతుడు కొడుకు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, అమ్మో ఈ పిల్లల్ని మనం పని చేపిస్తే ఏం బాగుంటుంది, చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగాడు వీడు, చాలా మరి ఐశ్వర్యవంతుడు కొడుకు, వద్దులే ఒక 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి పంపించాడు తండ్రి. వద్దులే అని చెప్పేసి సాయంత్రానికి అంతా వాడికి 10 రూపాయలు ఇచ్చి పంపించేశారు. సరే తండ్రి వాడిని చూడటంతోనే, ఏంట్రా ఎంత సంపాదించారో ఏదిరా అంటే, నానా ఇదిగో 10 రూపాయలు వాళ్ళు ఇచ్చారని చెప్పేసి ఇచ్చాడు. సరే దాన్ని తీసుకుపోయి తండ్రి ఏం చేస్తా తెలుసా, వాడి కళ్ళ ముందే తీసుకుపోయి బావిలో వేసేసాడు. వాడు చూస్తూనే ఉన్నాడు చేతులు కట్టుకొని, వాళ్ళ తండ్రి వేస్తూ ఉంటే దాన్ని హ్యాపీగా చూస్తూ ఉన్నాడు, కానీ ఏం మాట్లాడలేదు, దాన్ని బావిలో వేసేసి వచ్చేసాడు. అప్పుడు నేను అర్థమైపోయింది, ఓహో వీడు వెళ్ళాడు కానీ పని మాత్రం చేయలేదు, అట్లాగే వచ్చేసాడు, అందుకే ఎట్లా ఇంత ధీమాగా ఉన్నాడు అనుకొని సరే తెల్లారి ఇంకో షాపు పంపించాడు. అయ్యా వీడిని కష్టపెట్టి పని చేయించుకోండి, బాగా పని చేయించుకొని వీడికి 10 రూపాయలు ఇవ్వడం చాలు అన్నాడు. ఆ షాపులు కూడా అతను ఏమాత్రం కూడా పని చేయించలేదు. మరి ఉదయం సాయంత్రం దగ్గర కూర్చోబెట్టుకొని వాడికి కూల్ డ్రింక్స్, వాడికి టిఫిన్, వాడికి కేక్స్ అన్ని ఇచ్చి ఒట్టించే, మళ్ళా 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఏం పని చేసుకోకుండా పంపించారు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి వాడి దగ్గర 10 రూపాయలు తీసుకుపోయి మళ్ళా బావిలో వేసేసాడు. మళ్ళీ అలాగే చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నాడు. సరే ఇక చివరికి దూరం ఎవరు తెలియనటువంటి ఒక సైకిల్ షాప్, ఇంకొక షాప్ దగ్గర తీసుకొని పోయి చెప్పాడంట, అయ్యా వీడిని పనికి పెట్టుకోండి, మీరు కష్టపడి పని చేయించండి, చేయించుకొని బాగా బాగా పనిచేస్తాడు వీడు, చేయించుకోండి, చేయించుకొని పని బాగా నేర్పించి పంపించండి అయ్యా అని చెప్పేసి పంపించాడు. 4 రోజులు మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేసి. సరే ఆ సైకిల్ షాప్ యజమానికి ఎవరు లేరు, ఆయన ఒక్కడే పని చేసుకుంటా ఉన్నాడు. ఈ అబ్బాయి రాగానే ఏం చేశాడు తెలుసా, ఇంకా ఆ పని ఈ పని ఈ పని ఆ పని ఆ పని ఈ పని మొత్తం చేయించుకుంటా ఉన్నాడు. 4 రోజుల తర్వాత ఇంటికి పంపించాడు. 4 రోజులకి వాడు ముఖం అంతా పాలిపోయి, ఒళ్ళంతా ఆయిల్ అంటిపోయి, చాలా చూడగానే వాడు కష్టపడినది గుర్తు వస్తూ ఉంది. వాడు ఆ సైకిల్ చూపు తీసి, ఈ సైకిల్ గాలి కొట్టి, తర్వాత దానికి పంచర్ వేసి, దీన్ని అక్కడ తొక్కుని పోయి చాలా కష్టపడ్డాడు పాపం. కష్టపడిన తర్వాత 4 రోజులకి వాడికి 100 రూపాయలు ఇచ్చాడు జీతం. సరే తీసుకుపోయి, డాడీ ఇదిగో నాకు 100 రూపాయలు జీతం వచ్చింది అని ఇస్తే, సరే వాళ్ళ డాడీ ఏం చేశారంటే, అవునా అని చెప్పేసి తీసుకొని పోయి రెక్లెస్గా తీసుకొని పోయి మరలా దాన్ని బావిలో వేయబోతున్నాడు. అప్పుడు వెంటనే ఆ కొడుకు పరిగెత్తుకుని వచ్చి, డాడీ డాడీ వద్దు డాడీ వద్దు డాడీ, ఏంట్రా అని అంటే, డాడీ దాన్ని మాత్రం బావిలో వేయద్దు ప్లీజ్. ఎందుకు రా, ఎందుకంటే డాడీ అది ఎవరు అనుకుంటున్నావు, 4 రోజులు ఉదయం నుంచి సాయంత్రం దాకా రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించిన సంపాదన ప్లీజ్, దాన్ని మాత్రం బావిలో వేయద్దు డాడీ. తండ్రి అప్పుడు అనుకున్నాడంట, వాడిని కౌగిలించుకుని అన్నాడంట, నాయనా ఇదిరా కష్టాజితం విలువ అంటే ఏంటో, కష్టపడి నువ్వు సంపాదించినప్పుడు దాని విలువ ఇదిరా, కష్టాజితం నువ్వు విలువ తెలుసుకుంటే కాపాడుకుంటావురా అని చెప్పేసి తండ్రి వాడిని హత్తుకొని, నీకోసం 1 కోట్ల రూపాయలు ఆస్తి దాచిపెట్టాను ఆయన, ఇది నువ్వు కష్టపడకపోయినా దీని కష్టం వెనుక, ఈ బిల్డింగ్ వెనుక రక్తము కార్చి, రక్తమును చెమటగా మార్చి కష్టపడే నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రి కష్టాజితం ఉంది, అందుకని నువ్వు దీన్ని వ్యర్థంగా వెచ్చలవిడిగా అనవసరమైన వాటికి, అనవసరమైన స్నేహితులకి, అనవసరమైనటువంటి తిరుతిండ్లకి, అనవసరమైనటువంటి భోజనం కాని వాటికి, తినకూడని దానికి ఖర్చు పెట్టి నాశనం చేసుకోవద్దు, ఇది నువ్వు సరైన దానికి ఉపయోగించిన ఆయన, దీని వెనక ఎంతో కష్టార్జితం ఉందని చెప్పినప్పుడు తండ్రికి కాళ్ళు పట్టుకుని నేర్చాడంట, డాడీ ఇక మీద నేను ఎప్పుడు అలా చేయను, కష్టార్జితం యొక్క విలువేంటి నాకు తెలిసింది. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, విలువైనది ఎప్పుడు కూడా ప్రయాసలోంచే వస్తుంది తప్ప మామూలుగా ఈజీగా ఎప్పుడు రాదు. ఒకవేళ ఈజీగా వచ్చినా నీ జీవితంలో దాన్ని ఖచ్చితంగా పోగొట్టుకుంటావు, ఈజీగా పోగొట్టుకుంటావు. చూడండి, జైలుకి వెళ్ళటం చాలా ఈజీ, కానీ జడ్జి కావటం చాలా కష్టం, అవునా కదా? ఒక చిన్న నేరం చేసిన జైలుకి వెళ్ళిపోవచ్చు, కానీ జడ్జి కావాలంటే దివారాత్రులు పెద్ద గ్రంథాలు చదివి, ఎన్నో శాస్త్రాలు చదివి, వాటిని ఎలా తీర్పు చేయాలో, వాడు ఎలా వాటి ఏ కేసుకి ఎలా దాన్ని మలుచుకోవాలో చాలా దివారాత్రులు చదివి 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 దాన్ని అనుభవించి, దాన్ని నోట్ చేసుకొని, దాన్ని కంటతో పట్టుకొని ఎన్ని చేయాలా, అప్పుడు కానీ వస్తుంది ఆ జాబు. సో ప్రియ దేవుని బిడ్డ, ప్రయాస పడినప్పుడే ఒక వ్యక్తి పరిపాలకుడు కాగలడు, విలువైన దాన్ని పొందుకోగలడు. అయితే జైలుకి వెళ్ళటానికి చాలామంది సిద్ధపడతారు, కానీ మరి జడ్జి కావడానికి ఎంతమంది సిద్ధపడతారు, వీధిలో తిట్టడానికి చాలామంది సిద్ధపడతారు, కానీ కలెక్టర్ కావడానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు, చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. వీధిలో చూస్తే ఎంతమంది యవనస్తులు, అనవసరం సినిమా థియేటర్ దగ్గర చూస్తే ఎంతమంది కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతూ ఉంటారు. దేశాన్ని కాపాడుతున్న బలము శక్తి ఉన్న వాళ్ళంతా విచ్చలవిడిగా మరి పనికిరాని వాటి కోసం ఎంతమంది నాశనం అయిపోతున్నారు, గొప్ప వాటి కోసం ప్రయాసపడటం కోసం ఎంతమంది కాలేజీలకు వెళ్తారు, ఎంతమంది ఉత్తీర్ణులుగా బయటకు వస్తారంటే చాలా తక్కువ మంది వస్తారు బయటికి. ప్రియ దేవుడు, ఎందుకంటే ఈజీగా బ్రతకడం నేర్చుకుంటున్నారు, ఈజీగా సంపాదించే ఎన్ని కూడా విలువ లేనివి, అవి నీ బ్రతుకును ఈజీగా మరి సమస్యలు దించగలిగేవి. చూడండి, యెహోషువా నాయకత్వం వహించిన మరుక్షణమే పెద్ద కోట కూడా వచ్చేసి. కారణం ఏంటంటే, యెహోషువా పొందుకోబోయే దేశం, ఇశ్రాయేలు ప్రజలు పొందుకోబోయే దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం, సారవంతమైన దేశం, కొండలు లో పర్వతములు లోయలు కలిగినటువంటి ప్రాంతం, మంచి నేలలు విస్తారమైనటువంటి జలపాతం కలిగినటువంటి స్థలం అది,
మెరక మడులు పల్లపు మడులు కలిగినటువంటి సారవంతమైన దేశం అది. దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈజీగా స్వతంత్రించుకుంటే వీళ్ళు కూడా పోగొట్టుకుంటారు. అందుకని చూడండి దేవుని బిడ్డ, దేవుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే విలువైన వాటి చుట్టూ మనమైనా ఏం చేస్తాం, విలువైన తోట మనకుంటే బలమైన కంచె నాటతాం. ఆమేన్. విలువైన వస్తువులు మన ఇంట్లో ఉంటే బలమైన తాళం వేస్తాం. చిన్న గుడిసింది అనుకోండి, రెండు మంచాలు రెండు కంచాలు ఉన్నాయి అనుకోండి, రెండు దుప్పట్లు ఉన్నాయి అనుకోండి, ఎవరన్నా దానికి విలువైన పెద్ద తాటికి అని తాళం వేస్తారా? ఏరు. లోపల విలువైన సొత్తు ఉంది అంటే ఖచ్చితంగా ఒకటి కాకపోతే రెండు తాళాలు వేసి దాన్ని భద్రపరిచి మరీ వెళుతుంటాం మనం. సో అట్లాగే గొప్ప ద్రాక్ష తోట ఉంటే చాలా బలమైన ముళ్ళు, విలువైన ద్రాక్ష తోట ఉంటే బలమైన ముళ్ళు ఉన్నటువంటిది దానికి ఫెన్సింగ్ వేస్తుంటారు. సో ఇప్పుడు దేవుని బిడ్డ, అందుకని మనం పొందుకునే ఈ విలువైనవి కాబట్టే మరి బలమైన ఆటంకాలు మనకు వస్తున్నాయి, బలమైనటువంటి శ్రమలు మనకు ఎదురవుతున్నాయి, బలమైనటువంటి ఎదుర్పులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, నిశ్చయముగా వాటిని దాటినప్పుడు నీవు ఉన్నతమైన వాటిని, శాశ్వతమైన వాటిని, ఎన్నడూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి సొత్తుని పొందుకోగలవు. నువ్వు స్వతంత్రించుకున్న వెంటనే సంతోషించగలవు, ఆనందించగలవు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డ, రోజున మరి గొప్ప గొప్ప ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటే, శ్రమలు మనకు ఎదురవుతుంటే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇంత పెద్ద సమస్య నాకు ఎదురైంది అంటే ఒక వ్యాపారానికి ముందు, లేకపోతే ఒక పనికి ముందు, ఒక ఉద్యోగానికి ముందు, ఒక చదువుకు ముందు ఆటంకం వచ్చింది, పెద్ద ఆటంకం నీకు వచ్చింది, నువ్వు భరించలేనటువంటి ఒక సమస్య ఏదో నీకు వచ్చిందంటే అక్కడే అర్థం చేసుకో, నువ్వు పట్టజాలంతా దీవెన నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది, నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అంట ఇద్దరు అన్నదమ్ములు, ఒకడు కుంటోడు ఒకడు గుడ్డోడు. సరే కుంటోడు ఏం చేశాడంటే ఆ గుడ్డోడు మెళ్ళ మీద ఎక్కించుకొని వెళ్తా ఉన్నాడు దారిన, ఈ ఊరు నుంచి వేరే ఊరు అడుక్కోవటానికి వెళ్తున్నారు వాళ్ళు. కళ్ళు లేనోడు ఏం చేస్తాడంటే మరి అన్న చెప్పిన తమ్ముడు చెప్పినటువంటి మీద కూర్చున్నటువంటి తమ్ముడు చెప్పినటువంటి మాటను బట్టి, అన్నయ్య లెఫ్ట్ తిరుగు, అన్నయ్య రైట్ తిరుగు, అన్నయ్య ముందుకు పద, అక్కడ ఎదురుగా ముళ్ళు ఉండే జారుతున్నాడు అని చెబుతూ ఉంటే, ఇతని కాళ్ళు లేవు కాబట్టి పైన కూర్చొని చెబుతా ఉన్నాడు, ఇతని కళ్ళు లేవు కాబట్టి కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడుచుకుంటా, తమ్ముడిని మోసుకుంటా, ఆయన చెప్పిన మాటలు చెప్పు నడుచుకుంటా వెళ్తున్నాడు. సరే కొందరు వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక చక్కని పండ్ల తోట కనబడిందంట. కనబడినప్పుడు తమ్ముడు పైన కూర్చున్నాడు, అన్నాడంట, అన్నయ్య బా సూపర్గా ఉంది అన్నయ్య తోట, ఏం పండ్లు నిగనిగలు ఆడిపోతున్నాయి అన్నయ్య, చాలా బాగున్నాయి అన్నయ్య, అబ్బా ఎంత బాగుందో ఈ తోట, మరి అర్జెంటుకు నువ్వు ఇక్కడే మరి కూర్చో, పండ్లు మరి కోసుకొని తిందామని చెప్పాడంట. చాలా కిందికి ఉన్నాయి అందుతున్నాయి అన్నాడు. అంటే అప్పుడు అన్నయ్య అన్నాడంట, రే పండ్ల తోట బాగుందా, పండ్లు బాగున్నాయా, దీనికైతే పెద్ద కంచి ఉండి ఉండాలి. అంటే లేదన్నయ్య కంచి ఏం లేదు ఇక్కడ అన్నాడంట. కంచి లేదా, అంత మంచి పండ్లు కింద కందేటట్టుంటే దీనికి కంచె లేకపోవడమా? సరే పోనీ, మరి ఒక తుపాకీ పట్టుకున్నటువంటి ఒక యోధుడు ఉండాలి ఇక్కడ, ఒక ఆయన ఉండాలి ఇక్కడ, కాపలాదారుడు ఉండాలి, కత్తి పట్టుకుని తుపాకీ పట్టుకుని ఎవరైనా ఉన్నారా అంటే, అబ్బే అట్టంటిది ఏం లేదన్నయ్య, ఎవరు లేరు ఇక్కడ అన్నాడంట. అంటే అన్నయ్య మళ్ళీ అన్నాడంట, అదేంట్రా ఎవరు లేకపోవడం ఏంటి అని చెప్పేసి, సరే ఇక్కడ ఏమన్నా ఆ చెట్ల కొమ్మలు ఆ చెట్ల ఆకులు రాలిపోయినట్లుగా, లేకపోతే పిల్లలు ఎవరన్నా మరి చుట్టూ రాళ్ళు తీసుకొని తిరుగుతున్నట్లుగా ఏమైనా కనపడిందా నీకంటే, లేదన్నయ్య అట్లా ఎవరు లేరు, దీని సాయలనే ఎవరు లేరు అన్నాడు. అప్పుడు అన్నాడంట, రే అది పైకి బాగా మెసమెసలాడితే కనపడుతుంది కానీ అది సరైన పండు కాదురా, అది తినగలిగేది కాదురా అన్నాడంట. నీకేం తెలుసు అన్నయ్య, నా కళ్ళుని నేను చూస్తున్నాను, అది పైకి ఎంత రమ్యంగా కనబడతా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది, ఎంత కలర్ఫుల్గా కనబడతా ఉంది అన్నయ్య. లేదు లేదు అది చూస్తే బాగా రుచిగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే, అప్పుడు అన్నయ్య చెప్పాడంట, కాదు నాయనా, అది కానీ కంచె లేకుండా ఉన్న తోట అయితే, కాపలాదారు లేకుండా ఉన్న తోట అయితే, బలమైన ముళ్ళు లేని తోట అయితే అది ఖచ్చితంగా తినకూడదేరా, కాబట్టి మనం వెళ్ళొద్దు అక్కడికి. చూడండి విలువైన పండ్లు అంత దగ్గరగా ఉంటే చుట్టుపక్కల పిల్లలు బ్రతకనిస్తారా, చుట్టుపక్కల జనాలు బ్రతకనిస్తారా, కంచె లేకపోతే ఆ తోట బ్రతుకుద్దా, ఎన్ని దెబ్బలు తింటుందో, ఎన్ని పండ్లు చిందరవందరు అయిపోయి ఉంటాయో. చూడండి మన ఇంట్లో జామ చెట్టు ఉంటే బాగా బండి ఉంటే చుట్టుపక్కల పిల్లల కళ్ళు అన్నీ ఎప్పుడు మన చెట్టు మీదనే ఉంటాయి, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు వీళ్ళు లేకుండా ఉంటారా, ఎప్పుడు బజార్ వెళ్తారా, ఎట్లయినా సరే గేటు దూకని పోయి తెచ్చుకుందామని దెబ్బలన్నా తింటారు కానీ కాయలు మాత్రం కోసుకొని మరి కొమ్మలను చిందరవందరు చేసి వెళ్ళిపోతారు. అట్లాంటిది ఇంత పెద్ద తోటకి కాపలా వాళ్ళు లేరంటే, ముళ్ళ కంచె లేదంటే ఇది విలువైంది కాదు, కాబట్టి మనం వెళ్ళిపోదాం పద, ఇక్కడ ఉంటాం క్షేమం కాదు, ఆ పళ్ళను కోరుకోవడం మనకు క్షేమం కాదు పద అని చెప్పాడు. సరే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక యజమానుని అడిగారు, ఒక ఆయన వస్తా ఉంటే అడిగారు, అయ్యా ఇక్కడ ఒక తోట ఉంది పండ్ల తోట, అది తినగలిగేదేనా, దాని పండ్లు ఎట్లా ఉంటాయి బాగుంటాయి అయ్యి అంటే, ఆయన గబగబ కంగారు పడుతున్నాడంట, అయ్యా మీరు కానీ తినేశారా ఏంటి వాటిని అన్నాడు. లేదయ్యా తినాలనుకున్నాం కానీ తినలేదు అంటే, పంచి పని చేశారయ్యా, అది విషపూరితమైన పళ్ళు అయ్యా, మనుషులు ఊరిస్తుంటాయి, మనుషులు బతుకులు నాశనం చేస్తుంటాయి అయ్యా, అది తినగలిగే పళ్ళు కాదు. అప్పుడు అన్నయ్య చెప్పాడంట, చూసావరా తమ్ముడు పైకి కనబడుతున్నాయి ఈజీగా దొరికేటివి, కంచె దాటకుండా ప్రాకారాలు ఏం అడ్డు లేకుండా పొందుకునేటివన్నీ విషపూరితమైనవేరా,
ప్రియ దేవుని బిడ్డ చూడండి, అవ్వ ఆదాం తోటలో ఉన్నప్పుడు మధ్యలో చెట్టు ఉన్నప్పుడు చెట్టు పండు ఎట్లా దగ్గరగా ఉంది దాని గురించి ఏం ప్రయాసపడన అవసరం లేదు. చెయ్యి ఎత్తుటే ఉంది అంటే వాళ్ళ దూరంలో పండు ఉంది. సాతాన చెప్పింది చూసావా, ఇంత దగ్గరగా నీకు ఈ పండు ఉంది, నువ్వు తీసుకో దీన్ని తిను. ఆమె ఈజీగా కోసేసింది, భర్త సహాయం కూడా లేకుండా, ఎవరు సహాయం అడగకుండా, ఎవరిని అడగకుండానే చాలా ఈజీగా పండు కోసేసింది, చాలా ఈజీగా తినేసింది, చాలా ఈజీగా తోటలోంచి వెడలగొట్టబడింది, చాలా ఈజీగా పాపంలో పడిపోయింది, చాలా త్వరగా కష్టాల్లో శ్రమలోనికి గర్భ వేదనలోకి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, ఒక వస్తువు మనం పొందుకునేటప్పుడు ప్రయాస పడకపోతే అది ఏమవుతుందో తెలుసా, చివరికి మనలను ప్రయాస పాలు చేస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం కష్టపడి పొందుతామో, మన చేతులు ఎప్పుడైతే కష్టపడటానికి గొప్ప వాటిని సొంతం తెచ్చుకోవడానికి ఆయత్త పడతాయో అప్పుడే మనం గొప్పవాళ్ళం కాగలం. ఎత్తైన ప్రాకారాలు నీకు అడ్డు వస్తున్నాయా, భయం బలమైనటువంటి సమస్యలు నేను చుట్టుముడుతున్నాయా? సహోదరుడా భయపడకు, నువ్వు పొందుకోబోయేది గొప్పది, దేవుని కొరకు దాచిపెట్టింది గొప్పది. ఇస్రాయేలు అందరూ అనుకుంటా ఉన్నారు, అయ్యో ఇంత గొప్ప ప్రాకారం మాకు అడ్డు వచ్చింది, ఏం చేయాలి, మేము ఎలా వెళ్ళాలి ముందుకి. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ప్రాకారం చూడొద్దు, ఇంత పెద్ద ప్రాకారం ఉంది కాబట్టి ఎందుకు ఉంచామంటే మీరు పొందుకోబోయేది గొప్పది, మీరు దాని చుట్టూ తిరిగి ఒక్కటి చేయండి, సిద్ధపడండి దాని చుట్టూ తిరిగి తిరిగి తిరిగి. ప్రైజ్ ఆమేన్, హల్లెలూయా. దాని చుట్టూ తిరగాలంటే ఎంత దూరం, ఎన్ని మైళ్ళు తిరిగి రావాలి, మొత్తం రోజుకొకసారి తిరిగి రావాలి, మొత్తం యుద్ధ సన్నద్ధులు అయిపోయి డ్రెస్అప్ అయిపోయి చుట్టూ తిరిగి రావాలా, ఏడో రోజున 7 సార్లు తిరగాలి, తిరిగి గట్టిగా కేకలు వేయాలి. ఎంత కష్టం తెలుసా, కూలకపోయినా కూలిపోయింది దేవానికి స్తోత్రం, ఈ ప్రాకారం కూలగొట్టేవయ్యా నీకు స్తోత్రం అని చెప్పడానికి సిద్ధపడాలి. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా. సమస్య మనం ముందుంటే కూడా మనం ఏం చెప్పాలంట, ప్రభువా ఈ సమస్యను కూల్చివేసినందుకు స్తోత్రం అయ్యా, సమస్యను తీసివేసినందుకు స్తోత్రం అయ్యా, దేవుని శక్తి దిగి రాకపోతే నువ్వు స్తుతిస్తూ ఉండగా. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు ఆ ప్రాకారం ముందు నిలబడతావో, అడ్డు గోడలు వచ్చేసిందని చెప్పేసి పనిని విరమించుకుని వెనక్కి వెళ్ళిపోకుండా, ఇది నా వల్ల కాదులే, ఈ వ్యాపారం నేను చేయలేనులే, ఈ కష్టాలు వ్యాపారం నేను చేయలేను, శ్రమంలో నేను ఈ పని చేయలేను, దుఃఖంలో ఈ చదువు చదవలేను, అయ్యో నాకు వచ్చిన ఆటంకాల్లో ఆర్థిక సమస్యల్లో ముందుకు సాగలేను, నా బ్రతికి ఇంతే వద్దు ఇంకా, ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఒక్కరోజు కూడా ముందుకు సాగలేవు. అయితే కష్టాలు శ్రమలు కనబడుతున్నా సరే ఎప్పుడైతే నువ్వు దేవుడు చెప్పిన మాట చొప్పు నడవటానికి ఆయత్తం అవుతావో, ఎప్పుడైతే ఆ ప్రాకారాలు కూల్చే దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తావో, ఆ దేవుని మాట మీద నమ్మకం ఉంచి ముందుకు సాగిపోతావో, సరిగ్గా అప్పుడే నీ జీవితంలో పాలు తేళ్లు ప్రవహించేటువంటి స్థితిని నువ్వు చూడగలవు, గొప్ప స్వాస్థ్యం నువ్వు పొందుకోగలవు. ఇప్పటికి ఇస్రాయేల్ దేశం యొక్క అభివృద్ధి ఎంతో గొప్పది, ప్రపంచాన్నే శాసించగలిగేటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన దేశం అది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు పెట్టినటువంటి మోటార్ సిస్టమ్స్, అగ్రికల్చర్ సిస్టమ్స్ ప్రపంచమంతటా తిరుగుతూ ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి పంపులు, వాళ్ళు కనిపెట్టిన వస్తువులు ప్రపంచమంతా వాడుకుంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, ప్రాకారాలు మనకు ఎదురైనప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకుంటాం, బలమైనటువంటి గొప్ప కార్యాలు మనం చేయబోతూ ఉన్నాం, గొప్ప కార్యాలు ప్రభు మన కోసం దాచిపెట్టాడు, లెక్క పెట్టలేనంత దీవెలు మన కోసం దాచిపెట్టాడు. ఎక్క లేనంత ఎత్తైన ప్రాకారం నీ కోసం ఉంటే దాని అర్థం ఏంటి తెలుసా, లెక్క పెట్టలేని దీవెన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. సో నీ కోసం దాచబడింది గొప్పది, అందుకే సహోదరుడు ఇన్ని కష్టాలు నీకు వస్తున్నాయి, దేవుడు నీకు ఇవ్వబోయే శాశ్వతమైంది, అందుకే సహోదరి నీ జీవితంలో ఎన్ని శ్రమలు పడుతూ ఉన్నావు. రేపటి రోజున ఇస్రాయేలువలే నీవు కూడా నీ స్వాస్థ్యాన్ని పంచుకుంటావు, పాలుతేలు ప్రవహించే దేశపు ఆనందాన్ని పొందుకుంటావు, ఆ గొప్ప దీవెన పొందుకుంటావు, ఆ మహిమైశ్వర్యం పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు నీవు సంతోషిస్తావు, అయ్యో నా ప్రాకారాలు ఇందుకే ఇంత పెద్దగా వచ్చినాయి, హల్లెలూయా, అడ్డు గోడలు ఇంత ఎత్తు వచ్చినాయి అనుకున్నాను నేను, కానీ ఇంత పెద్ద ఆశీర్వాదం నాకు ఉందా అని నువ్వు సంతోషపడతావు. ప్రైజ్ తెలడామేన, హల్లెలూయా. అంత గొప్ప దేవుని ప్రభు, దీవెన ప్రభు నీ కోసం దాచిపెట్టి ఉన్నాడు. ఎంతమంది ఈ రోజున ముందుకెళ్ళడానికి సిద్ధపడతారు, ఇప్పటి వరకు నువ్వు ఒకవేళ నీ కుటుంబ జీవితాన్ని సాగలేక కుటుంబ జీవితంలో ముందుకు సాగిపోలేక వెనకడికి వేసి ఉన్నావేమో, ఎక్కడ కోపోయి తలదాచుకుందామని ఎన్నో రోజుల నుంచి ఉన్నావేమో, అప్పుల బాధలు తాళలేక ఎక్కడో దాక్కుని ఉన్నావేమో, ఇక నేను బ్రతకలేను చచ్చిపోతాను, ఇక నేను ఈ అప్పులు తీర్చలేను అనుకుంటూ వేదన పడుతూ ఉన్నావేమో, సహోదరుడా భయపడకు, నీకున్న ప్రతి అడ్డు గోడ వెనక పరాక్రమశాలైన దేవుని హస్తం ఉన్నది, పరాక్రమశాలైన దేవుని సన్నిధి నీతో ఉన్నది. ఇస్రాయేలు ఎప్పుడైతే 7 సార్లు తిరిగి మరి కేకలు వేసి దేవుని స్తుతించడానికి సిద్ధపడ్డారో, పరలోకపు దేవుని శక్తి సిద్ధంగా ఉన్నది వాటిని కూల్చివేయడానికి, వాటిని లయపరిచి గొప్ప స్వాస్థ్యాన్ని వారికి ఇవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా. తర్వాత వాళ్ళు గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకున్నారు, నీకోసం కూడా ఆ దేవుని శక్తి సిద్ధంగా ఉన్నది. నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో, ఎప్పుడైతే దేవుని నమ్మి ముందడుగు వేస్తావో, నిశ్చయముగా దేవుని యొక్క బలమైనటువంటి ఆ సొత్తుని, నీ కొరకు దాచిపెట్టినటువంటి ఆ నిధులను, నీ కొరకు ఆయత్తపరిచినటువంటి ఆ గొప్ప సౌభాగ్యాన్ని నిశ్చయంగా నువ్వు అనుభవిస్తావు. దేవుడి నీ కోసం మేలు చేయబోతున్నాడు, ఉన్నతమైన కార్యం చేయబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటామా, ప్రభువా ఈ ప్రాకారాలు దాటగలిగే కృప నాకు దయచేయండి,
ఈ ప్రాకారాల వెనక ఉన్నటువంటి ఆ మహిమైశ్వరుని గుర్తుబట్టే మరి హృదయాన్ని నాకు దయచేయండి. ప్రార్థన చేసుకుంటాం. దేవా మీకు స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా మీకు స్తోత్రం. మీ మర్మం ఎంత గొప్పది నాయనా, మీ ప్రాకారాలు ఎంత గొప్పవి ప్రభువా. ఏసయ్యా మీకు స్తోత్రం. మీ మర్మాలు మేము గుర్తు పట్టలేక అనేక సార్లు బోల్తా పడిపోతూ ఉన్నాం, కష్టాల శ్రమలో పడిపోతూ ఉన్నాం. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు అనేకసార్లు ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రభువా క్షమించండి అయ్యా, ప్రభువా క్షమించండి అయ్యా. మీ నూతన జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభు. ఈరోజు మాకున్న మా ఎదుర్కొన్నటువంటి ఈ పెద్ద అడ్డు గోడ, దాని వెనుక మా మాకోసం మీరు మహిమేశ్వరం దాచిపెట్టారని రుజువు చేస్తూ ఉన్నది. ఎదురైన ఈ పెద్ద ఆటంకము ప్రభువా, ప్రభువా గొప్ప దీవెన మాకోసం దాచిపెట్టిందని రుజువుపరుస్తూ ఉన్నది ప్రభువా. దేవా ఇశ్రాయేలు వలే దేవా మేము కూడా ముందడుగు వేస్తూ మీరు ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడం సహాయం చేసి నడిపించండి. ప్రాకారం కొలిచే దేవా మాతో పాటు రండి ప్రభువా. మా ప్రాకారాలు కూలిపోనట్లు తన ఆయన, మా ఎదుట నిలబడిన అడ్డుగోళ్ళ కూలిపోనట్లుగా మీ శక్తిని మాకు దయచేయండి ప్రభువా. మీ శక్తిని మాకు కనబరచండి తండ్రి. గ్లోరీ ఫాదర్, హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా మీరు రండి తిననైనా. అనేక మంది ప్రజలు, అశేషమైన ప్రజలు మీ యొక్క వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, మీ బలము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అలా నాటి ఇశ్రాయేలు ఎరికో గోడల ముందు నిలబడిన రీతిగా తండ్రి మీ బిడ్డలు అనేక మంది సమస్యల ముందు నిలబడి ఉన్నారు ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించి బలపరచమని, అద్భుతం జరిగించమని, ఆశ్చర్యకాలం జరిగించమని, ఉన్నతమైనటువంటి ఆ సొత్తులు అనుభవించే కృపను దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఉన్నతమైన ప్రాకారం మీద, ఉన్నతమైన శక్తివంతమైన ఆశీర్వాదం మీద కూర్చొనిబెట్టి దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమెన్. మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989718290. అవర్ అడ్రస్ సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఫోన్ నెంబర్స్ 9247807631, 9989718290.